ఒక అబ్బాయి ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చాలా పెద్ద ధనవంతులు. ఆ అబ్బాయి యొక్క నాన్న ఒక గ్రామానికి తీసుకువెళ్ళాడు. అక్కడ అతను తన కొడుక్కి పేదవారు ఎలా ఉంటారో చూపించాలి అనుకున్నాడు. వారు ఒక పేదవారి కుటుంబం దగ్గరికి వచ్చారు. అక్కడ చాలా రోజులు గడిపారు. ఇంటికి వచ్చిన తర్వాత తన కొడుకును ట్రిప్ ఎలా ఉంది అని అడిగాడు. ఆ అబ్బాయి ట్రిప్ చాలా బాగుంది, ఎంజాయ్ చేశాను అని సమాధానం ఇచ్చాడు. తర్వాత నువ్వు పేదవారు ఎలా ఉంటారో గమనించావా అని అడిగాడు. దానికి సమాధానంగా నేను గమనించాను నాన్న అని సమాధానం ఇచ్చాడు. ఆ అబ్బాయి యొక్క నాన్న ట్రిప్ గురించి డీటెయిల్స్ అడిగాడు. ఆ అబ్బాయి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. మనకు ఒక డాగ్ ఉంది, వారికి 4 డాగ్స్ ఉన్నాయి. మన గార్డెన్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, వారికి ఎప్పుడూ ప్రవహించే పెద్ద నది ఉంది. మనకు ఎక్స్పెన్సివ్ బల్బ్స్ ఉన్నాయి, వారికి రాత్రిపూట స్టార్స్ ఉన్నాయి. మనకు ఈ చిన్న ప్లేస్ మాత్రమే ఉంది, అదే వారికి ఎక్కడ చూసినా ఫీల్స్ ఉన్నాయి. మనం ఫుడ్ని కొంటాం, వారు పండిస్తారు. మనం మన ప్రాపర్టీని కాపాడుకోవడానికి ఫ్రెండ్స్ని ఉపయోగిస్తాం. వాళ్ళ ఫ్రెండ్స్ సహాయం చేస్తారు కనుక వారికి అది అవసరం లేదు. ఆ అబ్బాయి నాన్న ఆ మాటలు వినగానే స్టన్ అయిపోయాడు. నోటిలో నుంచి మాట రాలేదు. అబ్బాయి వచ్చి, మనం ఎంత పేదవారో చూపించినందుకు చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పాడు. జీవితంలో, మీ జీవితంలో ఆనందం, సంతోషం ఇచ్చే వాటికంటే ఏవి మనకు నిజమైన సంపద కాదు. ప్రేమ, స్నేహం, స్వాతంత్రం కంటే ఖరీదైన సంపద ఇంకొకటి లేదు. మీకు ప్రేమ, స్నేహితులు, స్వాతంత్రం ఉన్నప్పుడే నువ్వు నిజమైన ధనవంతునివి.